మనం లక్ష్మి ప్రాణాలు తీయటానికి ఇదిగో నేను ఒక ప్లాన్ చెప్తాను చూస్తూ ఉండు అని సరియు తన చేతిలో ఉన్న విషం బాటిల్ని చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నావు సరియు అని మనిష అడుగుతూ ఉంటే లక్ష్మి తినబోయే ప్రసాదంలో ఇదిగో ఈ విషయాన్ని కలిపేస్తాము అప్పుడు లక్ష్మి ప్రాణాలు కోల్పోతుంది అని సరియు ప్లాన్ చెప్తూ పులిహోరలో ఆ విషయాన్ని కలుపుతూ ఉంటుంది అప్పుడే దేవ ఇదంతా గమనించేసి నాన్న అటు చూడండి నాన్న అని వీళ్ళిద్దరిని చూపిస్తూ ఉంటారు పులిహోరలో ఆ ప్రాణాలు తీయటానికి వీళ్ళు విషయం కలిపేశారు అదే పులిహోరని ఆ గంగగాడు కూడా తినేలా చేద్దాము మన పని కూడా పూర్తయిపోతుంది అని చెప్పటంతో సూపర్ దేవా అని వరదరాజులు అంటాడు అమ్మ ప్రసాదం తీసుకువచ్చాను హస్త భోజనాన్ని మొదలు పెట్టండి అరిటాకులో ప్రసాదాన్ని వడ్డించండి అని పూజారి గారు చెప్పటంతో అలాయనని మిత్ర గంగ ఇద్దరూ పక్కనే కూర్చొని ఉంటే అప్పుడు లక్ష్మి ఆ ప్రసాదాన్ని వడ్డిస్తూ ఉంటుంది ముందుగా గంగ విషం కలిసిన పులిహోరని లక్ష్మి నోటిలో పెడితే లక్ష్మి కూడా గంగకి ఆ పులిహోర ప్రసాదాన్ని తినిపిస్తూ ఉంటుంది అప్పుడే జయదేవ్ అమ్మ దేవయాని నువ్వు కూడా వరదరాజులకి ఈ హస్త భోజనాన్ని తినిపించచ్చమ్మా చాలా మంచిది అని చెప్పడంతో అలాగే తప్పకుండా అంటూ దేవయాని ఆ విషం కలిసిన పులిహోరని ఇదిగోండి తినండి అంటూ వరదరాజుల నోటి దగ్గరికి వచ్చి బలవంతం చేస్తూ ఉంటుంది అప్పుడే వరదరాజులు వద్దు వద్దు దాంట్లో విషం కలిసింది అని దానిని విసిరి కొట్టేస్తాడు దాంతో ఒక్కసారిగా తింటున్న వాళ్ళు లేచి నిలబడతారు మరి నిజంగానే అందులో విషం కలిసిందా మరి ఇప్పుడు గంగా లక్ష్మి ఇద్దరు హాస్పిటల్ పాలవుతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం